Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raghuram Rakuto Narsapuramlo tension. YCP Rebel MP Raghuram Krishnarazu Tana Santaniyas Vargam Narsapuram Ranunnaru. Rendela tarvata Santaniyas Vargam Kostunna Aina Ikkada Rendu Rojula Patu Paryatinchunnaru. వాస్తవానికి ఏ ఎంపీ అయినా తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని కోరుకుంటారు. ప్రజలకు కనెక్ట్ కావాలని కోరుకుంటారు. అయితే ఇతర ఎంపీలకు రఘురామకు తేడా ఉంది. ఈయన సొంత పార్టీపై నిత్యం విరుచుకుపడుతూ పార్టీ అధిష్టానంతో కోరి గొడవ తెచ్చుకున్నారు. దీంతో ఈయనపై అనర్హత వేటి వేయించేందుకు పార్టీ రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 ఏళ్లుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోనే ఉంటూ అక్కడి నుంచే కథ నడుపుతున్నారు. గత 2 ఏళ్లుగా ఆయన నియోజకవర్గం ముఖం చూసింది లేదు. తనపై దాడి జరుగుతుందన్న ముందస్తు సమాచారంతోనే తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఈ నెల 13వ తేదీన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి లేదా తనను వ్యతిరేకించే వారి నుంచి తనకు ముప్పు ఉందని భావిస్తున్న రఘురామ పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా తాను ఉండబోయే 2 రోజులు పక్కనే ఇద్దరు వ్యక్తులు తన ప్రతి కదలికను వీడియో తీస్తారని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చేవారిని కూడా వీడియో తీసేందుకు ప్రత్యేకంగా వీడియో టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంటే తన రాక సందర్భంగా పార్టీ నేతలు కాని ప్రభుత్వం కాని ఏమన్నా చేస్తుందేమో అన్న అనుమానం ఆయనలో ఉంది. ముఖ్యంగా గతంలో తన పర్యటన వివాదం చేసేందుకు అక్కడ వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గం రావడం వెనుక బలమైన కారణమే ఉంది. దాదాపుగా 2 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడం ఒకటైతే వచ్చే 5వ ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లనున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లోనే ఆయన నర్సాపురం రావాల్సి వచ్చింది. 2 ఏళ్ల తర్వాత రఘురామ సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో నర్సాపురంలో ఏం జరగబోతుందో అన్న టెన్షన్ ఏర్పడింది.